హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు టేస్టీ హోమ్ ఫుడ్స్ నేను మీ విశాల ప్రవీణ్ ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది రైస్ రోటీ స్నాన్స్ పుల్కాస్ దేంట్లోకైనా సరే అదరహో అనిపించేంత టేస్టీగా ఉంటుందండి సో ఈ రెసిపీకి మనం కావాల్సింది ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కొంచెం కొబ్బరి ఒక పదిహేను జీడిపప్పు నాలుగు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక యాలక ఒక ఇంచు చెక్క కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి సో మష్రూమ్స్ అండి క్లీన్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయినాక కట్ చేసిన మష్రూమ్స్ని ఆయిల్లో వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నాకు ఫైవ్ మినిట్స్ చాలా ఫైవ్ మినిట్స్ పట్టిందండి అవి ఫ్రై అవటానికి చూడండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇంకోటి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి హీట్ అయినాక ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక యాలుక వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి అది కూడా ఫ్రై అయిపోయింది కదా నేను మీడియం సైజు టూ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా చాక్ చేసి అవి కూడా ఫ్రై చేసుకోండి బాగా సో ఇప్పుడు మిర్చి కూడా వేసుకుందాం ఇందులో నేను టూ మిర్చి తీసుకున్నాను మధ్యలోకి ఘాట్ పెట్టుకున్నాను అనమాట చూడండి ఇవి కొంచెం ఫ్రై అయినాక టమోటా కూడా యాడ్ చేసుకున్నాం టమోటా సన్నగా కట్ చేసుకోండి చూడండి అవి కూడా బాగా ఫ్రై అయినాయి కదా దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను నేను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి చూడండి ఆ మసాలాలన్నీ వేగిపోయినాయి సో ఇప్పుడు నేను అయిందక్కడ వేయించుకున్న మష్రూమ్ని ఇప్పుడు ఈ మిశ్రమంలో కలిపేసుకుంటున్నాను బాగా కొంతసేపు ఫ్రై అవ్వాలి కూడా ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫ్రై అయిపోయి సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను టూ కప్ వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇందులో మీరు మీకు తగినంత యాడ్ చేసుకోవచ్చు చూడండి ఉడుకుతుంది కదా ఇంకా కొంచెం ఉడకాలండి మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలినప్పుడే కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం చూడండి అయిపోయింది దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌన్లో తీసేసుకుందాం చూడండి వేడివేడిగా మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి అంటే దేని మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్